హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. మీరు చూసేది వచ్చేసి పెద్దంబర్పేట శ్రీరామ్ ఆటోమాల్. సో ఈరోజు మనం ఆక్షన్కి వచ్చినాం. ఈ లొకేషన్ పెద్దంబర్పేట. సో ఈ వీడియోలో వచ్చేసి కంప్లీట్ డీటెయిల్గా వీడియో చేసిన. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి లొకేషన్కి ఎట్లా రావాలి, దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి, ఆక్షన్ ఎట్లా జరుగుతుంది, ఏమేమి వెహికల్స్ ఉంటాయి ఆక్షన్లో, అంటే మీకు రెగ్యులర్గా ఏమేమి వెహికల్స్ దొరుకుతాయని చెప్పేసి కంప్లీట్ వీడియో చేసిన ఇది. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా వెహికల్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఆక్షన్ కాదు, ముందు జరుగుతుంది. సో నేను అక్కడ డిస్టర్బెన్స్ ఉందని చెప్పేసి బ్యాక్ వచ్చిన. సో ఇక్కడ మొత్తం సీజింగ్ వెహికల్సే. సో ఇంకా డీటెయిల్స్ మొత్తం నేను వీడియోలో చెప్పిన, నేను ఆక్షన్ ఎట్లా జరుగుతుంది, ఏమేమి వెహికల్స్ ఉంటాయి, ప్రైజెస్ వాటి డీటెయిల్స్ అన్నీ నేను వీడియోలో ఇచ్చిన. సో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నెక్స్ట్ వేరే కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఉన్నాయి కదా, ఆ లొకేషన్స్ కూడా వెళ్ళి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ వచ్చేసి ఒక 5000 లైక్స్ అనుకుంటున్నాను. ఒక 5000 లైక్స్ వస్తే 5000 కామెంట్స్, అంటే మీరు కామెంట్ చేయండి నెక్స్ట్ ఏ లొకేషన్కి వెళ్ళి వీడియోస్ చేయాలని చెప్పేసి. సో వరంగల్ ఉంది, ఖమ్మం ఉంది, కరీంనగర్ ఉంది, మిర్యాల కూడా, మంచిర్యాల. సో ఈ లొకేషన్స్ ఉన్నాయి. సో మీరు ఏ లొకేషన్కి వెళ్ళి చేయమంటారో కామెంట్ చేయండి. సో ఎక్కువ కామెంట్స్ ఏ ప్లేస్కి వస్తే నెక్స్ట్ ఆ ప్లేస్కి వెళ్ళి నేను వీడియోస్ చేస్తాను. సో ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, చాలా వెహికల్స్ ఉన్నాయి. మొత్తం వీడియోలో మాట్లాడుకుందాం ఇంకా డీటెయిల్స్ అయితే. ఫ్రెండ్స్ చాలామంది కామెంట్ చేస్తున్నారు ఇప్పటికీ కూడా, లొకేషన్ ఎక్కడ, లొకేషన్కి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. చాలా కామెంట్స్ వస్తున్నాయి, అందుకని ఫస్ట్ లొకేషన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి శ్రీరామ్ ఆటోమల్ వెళ్ళి అక్కడ ప్రాసెస్ అంతా చెప్తాను నేను. వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా. ఇది వచ్చేసి హైత్నార్ స్టాప్. ఇది హైత్నార్ బస్ స్టాప్, లాస్ట్ స్టాప్ ఇదే. ఇంకా మీరు కోటి నుంచి వచ్చేవాళ్ళు, ఉమెన్స్ కాలేజ్ నుంచి వచ్చేవాళ్ళు అయితే 299 ఎక్కండి, 204U ఎక్కండి, 201 ఎక్కండి. 299 చాలా ఉంటాయి, 299 ఎక్కితే ఇక్కడ లాస్ట్ స్టాప్ ఇదే. సికింద్రాబాద్ నుంచి వచ్చే వాళ్ళైతే 290U 290. సో మీరు ఇక్కడ దిగిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు ఆటోలు కనిపిస్తున్నాయి కదా, సో ఇక ఇక్కడ ఆటోలు కనిపిస్తున్నాయి. ఇక్కడ పెద్దంబర్పేట శ్రీరామ్ ఆటోమల్ అని చెప్పండి, చాలామంది గుర్తుండదు, మెట్టు అని చెప్పండి, మెట్టు వెళ్తాయని చెప్పేసి అడగండి ఆటోలు. ఇగో అక్కడ ఉన్నాయి, ఇక్కడ కూడా, ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ కనిపిస్తుంది కదా, అతను వెనకాల ఆటోలు ఉన్నాయి కదా, సో ఇక్కడ కూడా అవుతాయి. సో ఎక్కడికి వెళ్తుంది ఆటో అని అడగండి, వాళ్ళు మెట్టు అని చెప్తారు. మెట్టు లేదంటే రామోజీ ఫిలిం సిటీ అని చెప్పారు అనుకోండి, ఆటోలు ఎక్కండి. 20 రూపీస్ 30 రూపీస్ ఉంటుంది ఒక్కరికి. సో ఆ ఆటో ఎక్కితే ఇంకా స్ట్రెయిట్ రోడ్డు, మీకు ఎక్కడ టర్నింగ్స్ ఉండవు. ఇది విజయవాడ నేషనల్ హైవే, ఇంకా ఒకటే రోడ్డు స్ట్రెయిట్గా ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది అనుకోండి, దగ్గర దగ్గర 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది వచ్చేసి విజయవాడ ఫిలిం సిటీ ఆ హైవే. ఇది అటు సైడ్ ఏమో హైదరాబాద్ వచ్చే హైవే, మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అది హైదరాబాద్ వెళ్తుంది. ఇట్లా వెళ్తే పెద్దంబర్పేట, తర్వాత ఫిలిం సిటీ, తర్వాత ఇంకా సూర్యాపేట, విజయవాడ హైవే ఇది. సో ఇప్పుడు ఇది ఎక్కడ టర్నింగ్స్ ఏముండవు, మీరు ఆటో ఎక్కి కూర్చోండి, మనం వీడియో చూస్తూ ఉండండి. సో ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ పడుతుంది మీకు పెద్దంబర్పేట రావడానికి, అక్కడ నుంచి మళ్ళీ 2 కిలోమీటర్స్. ఇదంతా పెద్దంబర్పేట. సో చాలామంది ఏమనుకుంటారు అంటే పెద్దంబర్పేటలో ఉంటుంది అనుకుంటారు శ్రీరామ్ ఆటోమాల్, పెద్దంబర్పేటలో ఉండదు. కాకపోతే ఏంటంటే ఆ లొకేషన్ శ్రీరామ్ ఆటోమాల్ పెద్దంబర్పేట కిందికి వస్తుంది. సో అందుకని పెద్దంబర్పేట మెన్షన్ చేస్తా, కానీ అక్కడ అయితే ఉండదు. సో ఇది వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్, చూసారు కదా, ఇది ఫస్ట్ బ్రిడ్జ్. సో ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే భువనగిరి, రైట్ సైడ్ వెళ్తే ఇబ్రహీంపట్నం హైవే. సో రెండు సర్వీస్ రోడ్లు ఉంటాయి కదా, అది ఫస్ట్ ఫ్లైఓవర్ ఇది. సో ఈ ఫస్ట్ ఫ్లైఓవర్ దాటిన తర్వాత ఇంకో ఫ్లైఓవర్ వస్తుంది, ఈ ఫ్లైఓవర్ దాటిన తర్వాత. సో ఇది విజయవాడ హైవే, నేషనల్ హైవే. మీకు మ్యాప్ పెట్టుకోండి, లేదంటే మీకు వీడియో చూసుకుంటున్నా రావచ్చు, మీరు గూగుల్ మ్యాప్స్లో కొట్టినా వస్తుంది మీకు. గూగుల్ మ్యాప్స్లో శ్రీరామ్ ఆటోమాల్ పెద్దంబర్పేట అని కొట్టండి, మీకు డైరెక్ట్ లొకేషన్ వస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడికి వచ్చిన తర్వాత. సో రెండు బ్రిడ్జులు దాటినాం కదా, రెండు బ్రిడ్జులు దాటిన తర్వాత ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది ముందుకి. కొంచెం ముందుకు రాగానే మీకు లెఫ్ట్ సైడ్లో హెచ్పీ పెట్రోల్ బంక్ కనిపిస్తుంది, చూసారు కదా, హెచ్పీ పెట్రోల్ బంక్. సో ఈ పెట్రోల్ బంక్ దాటగానే కొంచెం ముందు, ఇంకా ఎక్కువ కూడా ఏముండదు, పెట్రోల్ బంక్ దాటగానే చూస్తారు కదా, కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ తీసుకుంటే మీకు శ్రీరామ్ ఆటోమాల్ అని చెప్పేసి గేట్ కనిపిస్తుంది. సో చూసారు కదా, సో ఎవరేమన్నారు స్ట్రైట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు ఎంట్రీ అయితే. సో ఖచ్చితంగా 20,120 తెచ్చుకోండి క్యాష్. సో ఈ లెఫ్ట్ సైడ్ బైక్ పార్కింగ్, ముందుకెళ్ళి కార్ పార్కింగ్లు చేసుకోవచ్చు, అది కూడా మొత్తం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఇక్కడ మనం బైక్ పార్క్ చేసి మనం ఆక్షన్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాసెస్ కూడా చెప్తాను నేను, రిజిస్ట్రేషన్, ఆఫీసు అవంతా. సో ఇక్కడ మనం బైక్ పెట్టేసేయాలి. 10:00 ఓపెన్ చేస్తారు గేట్స్, 10:00 ఎగ్జాక్ట్ 10 కాగానే గేట్స్ ఓపెన్ చేస్తారు. సో చూడండి, నేను 10:20 or 10:30 వచ్చిన, నేను వచ్చేసరికి ఆల్రెడీ చాలా మంది ఉన్నారు. ఇక్కడనేమో మనం కార్లు పార్క్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి రిజిస్ట్రేషన్ ఆఫీసు. సో ఇక్కడనే మొత్తం ప్రాసెస్ అంతా చూడండి, నేను 10:30 వచ్చిన, అప్పటికే ఎంతమంది లైన్లో నుంచి ఉన్నారు. సో 10:00 గేట్స్ ఓపెన్ చేసి 6:00 దాకా ఉంటుంది ఆక్షన్, కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది ఆక్షన్. గురువారం ఉంటుంది ఆక్షన్, ఎవ్రీ థర్స్డే జరుగుతుంది ఆక్షన్. బుక్లెట్ ఫిల్ చేయాలంటే ఇట్లా మనం ఫస్ట్ నేము, లొకేషన్ ఎక్కడి నుంచి వచ్చినాం, ఆధార్ కార్డు, పాన్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత ఈ ఫామ్ ఫిల్ చేసి 20,120 క్యాష్ పట్టుకొని లైన్లో నుంచోవాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డు కూడా జిరాక్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మొత్తం డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకు బుక్లెట్ ఇస్తారు ఇట్లా. సో 20,120 కట్టినాక బుక్లెట్ వస్తుంది, ఆ బుక్లెట్లో ప్రతి ఒక్క వెహికల్ డీటెయిల్స్ ఉంటాయి, ఏమేమి ఉన్నాయి వెహికల్కి అని చెప్పేసి. సో చూస్తారు కదా,
సో అన్ని డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తారు లాట్ నెంబర్స్ వేసి. ఇక్కడ ఆక్షన్ జరుగుతుంది, ఈ షెడ్ కనిపిస్తుంది, ఇక్కడ ఆక్షన్ జరుగుతుంది. ఇది వచ్చేసి గేట్ ఎంట్రీ. సో ఎంట్రీ దగ్గర మన బుక్లెట్ చూపిస్తేనే లోపలికి పంపిస్తారు సెక్యూరిటీ వాళ్ళు. ఇవన్నీ ఆక్షన్లు ఉన్న వెహికల్స్. ఇంకా ఇప్పుడు వాటి డీటెయిల్స్ కూడా చెప్తాను అన్ని. ఈ స్టిక్కర్ వేసిన అన్ని ఆక్షన్లు ఉన్న వెహికల్స్. ఇట్లా ఒక్కొక్క వెహికల్ ఇక్కడ ర్యాంప్ మీదకి వస్తుంది. ఇప్పుడు నేను వెళ్తున్నా కదా, సో స్ట్రైట్గా ఒక్కొక్క వెహికల్ ఇక్కడ వెయిటింగ్ చేస్తుంటాయి. వన్ ఆక్షన్ జరుగుతుంటే టూ ఇక్కడ రెడీగా ఉంటాయి, త్రీ ఫోర్ ఫైవ్ రెడీగా ఉంటాయి, అప్పుడు చెక్ చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ అన్ని చైర్లు వేసి ఉన్నాయి కదా, ఇక్కడ మనం కూర్చోవాలి. ఇక్కడ ర్యాంపులు ఉన్నాయి కదా, సో ఇక్కడ ఎంప్లాయీస్ నుంచి ఉంటారు. ఎంప్లాయీస్ నుంచి మన ఆక్షన్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇప్పుడు నేను అది కూడా చూపిస్తాను, ఆక్షన్ ప్రాసెస్ ఎట్లయితుందని చెప్పేసి. అది కూడా చూడండి, దాని తర్వాత మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, చాలా మంది ప్రాసెస్ అడిగారు కదా మామూలుగా, అంటే ఆక్షన్ ఎట్లా జరుగుతుంది, ప్రాసెస్ చెప్పండి అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేశారు. సో అందుకోసం ఈ క్లిప్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇప్పుడు బుక్లెట్ తీసుకుంటాం, మనం వచ్చి ఇక్కడ కూర్చుంటాం. వీళ్ళందరూ ఇంకా రాలేదు, కస్టమర్స్ ఇంకా టైం కాలేదు. సో అందరు ఇక్కడ వచ్చి కూర్చున్న తర్వాత సో ఆక్షన్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు లాట్ నెంబర్ 5 అనుకోండి, సపోజ్ ఇక్కడికి వచ్చి ఆగింది లాట్ నెంబర్ ఫైవ్ ఇక్కడికి వచ్చి ఆగిన తర్వాత వాళ్ళు అక్కడ శ్రీరామ్ ఫైనాన్స్ ఎంప్లా ఆఫీస్లో ఉంటాడు. ఆ గ్లాస్ కనిపిస్తుంది కదా, దాని లోపల ఉండి మైక్లో అనౌన్స్ చేస్తారు. పైన మైక్ కనిపిస్తుంది కదా డెక్, సో మైక్లో మనకు అనౌన్స్ చేస్తూ ఉంటాడు. ఎట్లా అంటే లాట్ నెంబర్ 5 వచ్చింది, 2016 మోడల్ మారుతి స్విఫ్ట్ డిజైర్ VDI లైఫ్ ట్యాక్స్ డీజిల్ వెహికల్, ఒరిజినల్ RC ఉంది, ఇబ్రహీంపట్నం RTA అని చెప్పేసి చెప్తారు. కండిషన్ మీటర్ రీడింగ్ వాళ్ళు ఏం చెప్పారు మనం చూసుకోవాలి ఇంకా. సో ఇట్లా చెప్తారు, 2016 మోడల్ వచ్చింది స్విఫ్ట్ డిజైర్ VDI, సో 6 lakhs ఉందా అని అడుగుతారు. వాళ్ళు మైక్లో 6 lakhs అని చెప్తారు. సో 6 lakhs ఎవరు ఇంట్రెస్ట్ చూపకపోతే 5 lakhs 50,000 అంటారు. 5 lakhs 50,000 ఎవరు ఇంట్రెస్ట్ చూపకపోతే 5 lakhs అంటారు. 5 lakhs ఎవరు ఇంట్రెస్ట్ చూపకపోతే 4 lakhs 50,000 చెప్తారు. 4 lakhs 50,000 చెప్పినప్పుడు ఓకే మీకు అనిపిస్తుంది కదా, ఒకవేళ ఈ కార్కి 4 lakhs 50,000 పెట్టొచ్చు అని మీకు అనిపించింది అనుకోండి, ఈ బుక్లెట్ ఉంటుంది కదా ఇట్లా చూపించాలి. మనకి ఇక్కడ నెంబర్ ఉంటుంది, నేను నా దానికి లేదు కానీ మీకైతే నెంబర్ ఉంటుంది, మీరు చూసే ఉంటారు చాలా వీడియోస్లో, మీకు నెంబర్ ఉంటుంది కదా. ఇట్లా చూపించాలి అంతే, జస్ట్ ఇట్లా చూపించాలి వాళ్ళకు. ఇక్కడ ఉంటారు వాళ్ళు ఎంప్లాయీస్, ఇక్కడ ఇక్కడ ఇద్దరు ఉంటారు. సో వాళ్ళకి చూపిస్తే వాళ్ళు స్టార్ట్ చేస్తారు 450. ఓకే మీరు 450కి ఉన్నారు, ఇంకా మళ్ళీ ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓకే దీనికి ఒక 5 lakhs పెట్టొచ్చు అనిపించింది అనుకోండి ఎవరికైనా, వాళ్ళు ఏం చేస్తారు, మీరు 450 చూపించారు కాబట్టి ఇంకో అతను 460 చూపిస్తాడు. జస్ట్ బుక్లెట్ చూపించాలి అంతే, బుక్లెట్ చూపించాలి 460. మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అరే ఇంకో 10,000 పెంచుదామని చెప్పేసి మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ మీరు చూపించాలి 470 అవుతుంది. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారనుకోండి, ఇటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా ఎవరైనా సరే కస్టమర్ 470 ఇట్లా చూపించాలి. మళ్ళీ వద్దు అనుకుంటే కింద పెట్టేసుకోవాలి, ఇట్లా చూపించాలి అనుకుంటే ఇట్లా చూపించాలి. 480 490 5 lakhs వచ్చింది, 5 lakhs వచ్చింది కదా. ఇప్పుడు మీకు అనిపిస్తుంది అరే 5 lakhs ఎక్కువ, సో చాలా ఇక్కడ కనిపించింది అనుకోండి, మీరు ఇంకా లైట్ తీసుకోవాలి. లాస్ట్ బిడ్డర్ ఎవరైతే ఉన్నారో 5 lakhs పాడిన వాళ్ళు ఉంటారు కదా, ఇంకా వాళ్ళకు ఓకే అనుకుంటే కంపెనీ ఆఫర్కి దగ్గర ఉంది అనుకుంటే వాళ్ళు కంపెనీ ఆఫర్ చూసుకొని ఆ లాట్ నెంబర్ 5 ఉంది కదా, ఇప్పుడు లాస్ట్ వాడిన కస్టమర్ ఎవరైతే ఉన్నారో 5 lakhs, సో వాళ్ళకి సేల్ చేస్తారు అంతే. డైరెక్ట్ సోల్డ్ అని చెప్పేసి మన బుక్లెట్ నెంబర్ చెప్తారు, వాళ్ళు డీటెయిల్స్ నోట్ చేసుకుంటారు. ఈ మిగతా ఇప్పుడు 4 పార్టిసిపేట్ చేసారు కదా, సో వాళ్ళకి ఏం కాదు, వాళ్ళు నెక్స్ట్ కార్కి పాడుకోవచ్చు ఆప్షన్. సో మీరు 20,000 అయితే ఏం కట్టుకోవు. లాస్ట్ హయ్యెస్ట్ బిడ్ ఎవరిస్తారు, ఇప్పుడు 5 లక్షల కార్ అనుకోండి, 470,000 కానీ 460,000 కానీ లాస్ట్ దాకా ఎవరు వాడతారో హయ్యెస్ట్, సో వాళ్ళకి సేల్ అయిపోతుంది. మీకు అనిపించింది అనుకోండి మీ ఆఫర్ అరే 4 లక్షలు ఎక్కువ అని మీరు అప్పటికే డ్రాప్ అయిపోయారు అనుకోండి, ఏం కాదు 410 ఎవరైనా వాడితే వాళ్ళకి వెళ్ళిపోతుంది, 420 ఎవరైనా వాడితే వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో మీరు ఈ మిగతా ఎవరైతే పార్టిసిపేట్ చేసిరో 4, అంటే 5,000 పెంచినా సరే, 3,000 పెంచినా సరే, 2,000 పెంచినా సరే, లాస్ట్కి ఎవరైతే హయ్యెస్ట్ ఇస్తారో వాళ్ళకి మాత్రమే సేల్ చేస్తారు. మిగతా వాళ్ళు మళ్ళీ మీరు ఆక్షన్లో పార్టిసిపేట్ చేయొచ్చు, అంటే వాళ్ళు కూడా చేయొచ్చు. మళ్ళీ 10% అమౌంట్ కట్టి వచ్చేసి అక్కడ ఆఫీస్ కనిపిస్తుంది కదా, సో అది ఆఫీసు, అక్కడ ఆఫీసు, అక్కడికి వెళ్ళి 10% కట్టేసి వచ్చి, అంటే కార్ వాల్యూ మీద 10% కట్టేసి వచ్చి మళ్ళీ కూర్చొని మళ్ళీ ఆక్షన్లో వాడవచ్చు, మళ్ళీ ఇంకో వెహికల్ తీసుకోవచ్చు. అప్పుడు మళ్ళీ 2016 ఇంకోటి షిఫ్ట్ ఉంది చూడండి, మళ్ళీ 15 మోడల్ ఉంది, ఇక్కడ కూడా 15 మోడల్. లాట్ నెంబర్స్ వస్తూనే ఉంటాయి, వాళ్ళు మైక్లో అనౌన్స్ చేస్తూ ఉంటారు డీటెయిల్స్ చెప్పి. చెప్పాను కదా ఇప్పుడు సేమ్ ప్రాసెస్, 5 lakhs చెప్తారు, 450 చెప్తారు, 4 lakhs చెప్తారు. 4 lakh ఇంట్రెస్ట్ చూపిస్తే 4 నుంచి మళ్ళీ పైకి వెళ్తుంది, వాళ్ళ ఆఫర్ 5 lakhs ఉంటుంది, మళ్ళీ 4 నుంచి స్టార్ట్ చేస్తారు, 410 420 430 అట్లా 480 490 దాకా వేదాకా చూస్తారు. ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదనుకో ఓకే నెక్స్ట్ అని చెప్పేసరిగా
ఫోర్ ఇప్పుడు లాస్ట్ ఎవరైతే హైయెస్ట్ ఇస్తారో ఇప్పుడు 5 lakhs అన్నారు, 450 ఇచ్చారు మీరు, మీ బిడ్ 450 అనుకోండి, వాళ్ళు అడుగుతారు మీ ఫైనల్ ఆఫర్ ఎంత అని చెప్పేసి అడుగుతారు. సో అప్పుడు మనం ఎంత అనుకుంటున్నామో దాని గురించి చెప్తే వాళ్ళు వస్తే ఓకే మేము ఈ ఆఫర్కి ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. దాని తర్వాత సేల్ అని చెప్పేసి చెప్తారు, లేదు అంటే రాదు సార్ మీకు ఇంత, సో ఇది ఫైనల్ ప్రైజ్ 480 ఉంది, 480 ఉంటే చెప్పండి ఇస్తామంటారు. సో అట్లుంటుంది ప్రాసెస్. సో ఇంకా బ్యాంక్ ఫైనాన్స్ గురించి అడుగుతారు, ఇప్పుడే క్లారిటీ ఇచ్చేస్తా, బ్యాంక్ ఫైనాన్స్ అనేది బయట చేపించుకోవచ్చు, మనం శ్రీరామ్ ఆటోమాల్ కాకుండా శ్రీరామ ఫైనాన్స్ ఉంటుంది కదా అక్కడ చేపించుకోవాలి, ఇక్కడ ఫైనాన్స్ వేరు, శ్రీరామ్ ఫైనాన్స్ ఆఫీస్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి చేపించుకోవాలి, లేదంటే మనం బయట ప్రైవేట్ ఫైనాన్స్ కూడా చేపించుకొని అక్కడ నుంచి తీసుకొచ్చి మనీ ఫుల్ పేమెంట్ చేసేసి మనం వెహికల్ తీసుకెళ్ళిపోవచ్చు అంట. సో పాడే ముందే చెక్ చేసుకోండి, అంటే మీరు మీకు తెలిసి ఉంటాయి బయట చోళమండలం ఉంది, ఇంకా ప్రైవేట్ ఫైనాన్స్లు బ్యాంక్ ఫైనాన్స్లు చాలా ఉన్నాయి కదా, సో ఆ ఫైనాన్స్లు తీసుకొని మనం ఫుల్ పేమెంట్ ఇక్కడ చేసి దాని తర్వాత వెహికల్ తీసుకెళ్ళిపోవాలంట. సో అది ప్రాసెస్. బ్యాంక్ ఫైనాన్స్ అనేది ఇక్కడ చేయరు, బయట మనం చేపించుకొని రావాలి ఫైనాన్స్ అనేది వెహికల్ కొన్నాక. సో అది పాడే ముందు కూడా చూసుకోండి పక్క, ఎందుకంటే మీరు ఇప్పుడు పాడిరు ఒక కార్ని 4 lakhs వాడిరు, మీకు 7 డేస్లో కానీ ఇంకో మొత్తం 14 డేస్ టైం ఉంటుంది అనుకోండి, 14 డేస్లో మీకు అప్రూవల్ రాలేదనుకోండి మీరు కట్టిన 20,000 ఏమైతే ఉంటాయో అవి పోతాయి. సో అందుకని పాడే ముందే చూసుకొని పాడండి, అంటే మీకు ఫైనాన్స్ వస్తుందా రాదా అని చెప్పేసి మీరు చూసుకోండి. ఇక్కడైతే ఫైనాన్స్ చేయరు, మనం శ్రీరామ్ ఫైనాన్స్లో వేయించుకోవాలి లేదంటే ప్రైవేట్ ఫైనాన్స్లో వేయించుకోవాలి, ఇక్కడైతే చేయరు. సో ఇది ప్రాసెస్. ఇంకా నేను ఇప్పుడు ఆక్షన్లో ఏమేమి కార్లు ఉంటాయో అవన్నీ చూపిస్తాను. సో ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. చాలామంది లైవ్ ఆక్షన్ వీడియోస్ చేయమంటున్నారు, కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే చాలా పెద్ద బాక్సులు అక్కడ కనిపిస్తున్నాయి మీకు చూడండి, చాలా పెద్దగా ఉంటాయి ఆ బాక్సుల వల్ల ఏమవుతుందంటే అటు ఇటు ఉండేసరికి రీసౌండ్ వస్తుంది, నేను ఇక్కడ వీడియో పెట్టి రికార్డ్ చేసిన రీసౌండ్ వస్తుంది. సో అందుకే లైవ్ ఆక్షన్ వీడియోస్ చేయట్లేదు, ప్లస్ అంటే లైవ్ ఆక్షన్ వీడియో కూడా తీయనియరు ఎందుకంటే ఎంప్లాయీస్ ఉంటారు అండ్ అవి కొంచెం అఫీషియల్ కాబట్టి వాళ్ళు చేయనివ్వరు వీడియోస్. సో ఇప్పుడు కూడా ఎందుకు చేస్తున్నా అంటే మంచి ఆడియో క్లియర్గా వస్తుంది అని చెప్పేసి చేస్తున్నాను. సో ఇట్లా బుక్లెట్ ఇస్తారు ప్రతి ఒక్కరికి, ఆ బుక్లెట్లో ప్రతి ఒక్క వెహికల్ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తారు. ఇప్పుడు మీకు చెప్తాను 2015 మోడల్ ఇప్పుడు ఇది ఉంది అనుకోండి, ఇక టాక్సీ ప్లేట్ దీనికి అప్డేట్ ఉంది 2022 దాకా, దీనికి లేదు చూడండి 2020లోనే అయిపోయింది, ఈ 2 ఇయర్స్ ట్యాక్స్గా మనమే కట్టుకోవాలి, మళ్ళీ ఆర్టీఏ ఫామ్స్ ఉన్నాయి దీనికి చూడండి ఒరిజినల్ ఆర్సీ ఉంది. సో అట్లా అన్నీ మెన్షన్ చేస్తారు. సో ఒరిజినల్ ఆర్సీనే కొంచెం రేటు ఒక 1 lakh ఎక్కువ ఉంటుంది, ఆర్టీఏ ఫామ్స్ ఉన్న వెహికల్ తక్కువ ఉంటుంది 1 lakh. ఎందుకు అంటే ఇప్పుడు మళ్ళీ మనం ఆర్టీసీ చేపించుకోవడానికి మనకు మళ్ళీ అదే ఖర్చు వస్తుంది. సో అందుకని చెప్పేసి 1 lakh తక్కువ ఉంటుంది ఆర్టీఏ ఫామ్స్. సో అది ఫామ్ 35 ఫామ్ 36 ఇస్తారు, అది కొంచెం రిస్క్ ఉంటుంది మళ్ళీ. సో మీకు తెలుసు నేను చాలా వీడియోలలో చెప్తూనే ఉంటాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ ఆప్షన్లు ఉన్న వెహికల్స్. సో ఒక్కొక్క వెహికల్ దగ్గరికి వెళ్ళి మీకు అసలు ఆప్షన్లు ఏమేమి వెహికల్స్ దొరుకుతాయి రెగ్యులర్గా అని చెప్పేసి అవి కూడా చూపిస్తాను నేను మీకు, ఈరోజు ఆప్షన్లు ఏముంటాయి రెగ్యులర్గా ఏం వెహికల్స్ వస్తాయని చెప్పేసి నేను మీకు ప్రాసెస్ అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మీకు ఇవి చూపిస్తాను మామూలుగా. ఇప్పుడు ఇంకా ఏమన్నా మిస్ చేస్తే కూడా మీరు చెప్పండి, ఏమైనా కామెంట్స్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఇంకా క్లియర్గా చెప్తాను. ఇప్పుడు అన్ని వెహికల్స్ చూపిస్తూ ఇంకా డీటెయిల్స్ మాట్లాడుకుందాం. మనకు బుక్లెట్లో ప్రతి ఒక్క వెహికల్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తారు ఇట్లా చూడండి, లాట్ నెంబర్ 27 ఇది 27 చూడండి ఇక్కడ ఉంటుంది లాట్ నెంబర్ 26 ఓకే లాట్ నెంబర్ 26 అనుకోండి, ఇక్కడ లాట్ నెంబర్ వేసింది కదా అది లాట్ నెంబర్ ఉంటుంది 26, అది ఇక్కడ బుక్లెట్లో ఉంటుంది మీకు ఇక్కడ అనిపిస్తుంది కదా పైన 26 అని, అది 26. ఇది వచ్చేసి కార్ మోడల్ 2013 మోడల్ ఇథియోస్ జీడీ వర్షన్, లైఫ్ ట్యాక్స్ ఉంది, చాసిస్ నెంబర్ కూడా ఇస్తారు చూడండి, చాసిస్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తారు, ఫ్యూయల్ టైప్ ఏందని చెప్పేసి మెన్షన్ చేస్తారు, ఇన్సూరెన్స్ ఉందా లేదా ఒరిజినల్ ఆర్ట్స్ ఉందా లేదా అని చెప్పేసి మెన్షన్ చేస్తారు, ఆర్టీఏ ఎక్కడ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. CW అంటే ఏంటంటే CW బాడీ కింద ఉంటుంది కదా, ఇది కింద ఉంటుంది కదా కింద మొత్తం, ఆ కింద మొత్తం ఉంటుంది కదా లోపల అది CW అంటారు. మీటర్ రీడింగ్ తెలిసిందే మీకు, కిలోమీటర్స్ రీడింగ్ ఎంత తిరిగిందని చెప్పేసి. తర్వాత UCR అంటే టైర్స్ కండిషన్. సో ఇక్కడ చూడండి UCR ఎంత పర్సెంట్, 5% అని మెన్షన్ చేశారు, కానీ ఇక్కడ చూడండి ఈ టైర్ మీకు కనిపిస్తుందో లేదో ఈజీగా 80-90% ఉంది టైర్. సో అది టైర్స్ కండిషన్, UCR అంటే టైర్స్ కండిషన్. అండ్ మీకు నోట్ అంటే ఇంకా ఏం మెన్షన్ చేయలేదు చూడండి నోట్, ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఇస్తారు ప్రతి ఒక్క వెహికల్ది మీకు, ఒరిజినల్ ఆర్స్ ఉందా లైఫ్ ట్యాక్స్ ఉందా ఆర్టీ ఎక్కడ అని చెప్పేసి. సపోజ్ ఇప్పుడు ఇది చూసుకోండి లాట్ నెంబర్ 27, ఇది లాట్ నెంబర్ 27 స్కోడా ఇక్కడ డీటెయిల్స్ మనకి ఇస్తారు, 2011 మోడల్ స్కోడా ర్యాపిడ్. ఇదండి 2023 దాకా లైఫ్ ట్యాక్స్ ఉంది, ఒరిజినల్ ఆర్సీ కూడా ఉంది, ఆర్టీ వచ్చేసి రంగారెడ్డి, మీటర్ రీడింగ్ 130,000 తిరిగింది చూడండి, దీనికి మీటర్ రీడింగ్ వేయలేదు, మళ్ళీ మీటర్ రీడింగ్ వేయలేదు, దీనికి మీటర్ రీడింగ్ మెన్షన్ చేశారు, చాలా వరకు మెన్షన్ చేయరు, కొన్ని వెహికల్స్కి మెన్షన్ చేస్తారు కొన్నిటికి చెయ్యరు. ఇది చూడండి UCR 5% అంట, UCR 5%.
దీనికి బాగానే ఒక 70% దాకా ఉన్నాయి, 60-70% టైర్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ జస్ట్ 5% అని మెన్షన్ చేసి టైర్స్. ఇంకా చెప్పాను కదా CBW అంటే ఇది MNT PS CW అని ఉన్నాయిగా, అవంతా కింద మొత్తం కింద. ఇప్పుడు బాడీ కనిపిస్తుంది కదా మీకు, అది సో దాని డీటెయిల్స్ అవి. సో అవన్నీ మనం చెక్ చేసుకోవాలి. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఈ UCR అంటే ఏంది, CBW అంటే ఏంది అని చెప్పేసి. సో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటాను. సో ఒక టైర్స్ కండిషన్ అంటే UCR, CW అంటే కింద బాడీ కార్కి కింద ఎట్లుందని చెప్పేసి డీటెయిల్గా ఇంకా వీడియోస్ అన్నీ చూపిస్తాను నేను. ప్రతి ఒక్క వెహికల్కి లాట్ నెంబర్స్ వేస్తారు. సో లాట్ నెంబర్స్ వేసి అవన్నీ ఆప్షన్లు ఉన్న వెహికల్స్. సో ఆప్షన్లో ఏమేమి వెహికల్స్ ఉన్నాయి కూడా అవి కూడా నేను క్లిప్స్ పెడతా. సో చూడండి వీడియో మొత్తం చూడండి, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇంకా ఇవన్నీ ఆప్షన్కి వచ్చే కార్ ఫ్రెండ్స్, ఇవన్నీ చూస్తారు కదా, ఇవన్నీ ఆప్షన్కి వస్తాయి. ఇప్పుడు నేను ఎట్లయితే చూపిస్తాను ఆర్డర్ వైజ్గానే మీకు ఆప్షన్కి వస్తాయి. ఇప్పుడు చూసుకు కదా లాట్ నెంబర్ వన్ ఆప్షన్కి వస్తుంది. ఆప్షన్ వచ్చేసి 12:30 స్టార్ట్ అవుతుంది. 10:00 నుంచి గేట్స్ ఓపెన్ చేసినా 12:30 దాకా రిజిస్ట్రేషన్ జరుగుతాయి. అంటే డే మొత్తం జరుగుతూనే ఉంటాయి. 12:30 దాకా జరిగిన రిజిస్ట్రేషన్స్ మన వచ్చి ఇక్కడ కూర్చుంటే 12:30 ఆప్షన్ స్టార్ట్ చేస్తారు. ఆ టైంలోనే మనకు సెక్యూరిటీ వాళ్ళు వస్తారు, డ్రైవర్స్ వస్తారు. 12:30 అట్లా కీస్ ఇస్తారు, కీస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉండి వాళ్ళు కీస్ ఇచ్చి అక్కడనే ఉంటారు. సో ఆ టైంలో మనం ఇట్లా వెహికల్ చెక్ చేసుకోవచ్చు. ఇగో 12:30 అయింది, ఆప్షన్ టైం అయింది. సో అందుకని చెప్పేసి కార్లు కూడా ఆప్షన్కి వెళ్తున్నాయి. చూడండి ఇక్కడ ఆ బకెట్లో కీస్ ఉంటాయి. వాళ్ళు చూసారు కదా సెక్యూరిటీ వాళ్ళు, వాళ్ళ దగ్గర కీస్ ఉంటాయి, అడిగితే ఇస్తారు. అది 12:30కి మాత్రమే. సో 10 నుంచి 12 దాకా మనము చలాన్లో చెక్ చేసుకుంటూ మొత్తం వెహికల్ అంతా చెక్ చేసుకొని చూసుకోవచ్చు. అన్ని వెహికల్ చూసుకున్న తర్వాత లాస్ట్కి 12:30 స్టార్ట్ అయినప్పుడు వెహికల్ అనేది మనం ఇంటీరియర్ కానీ ఇంజన్ కానీ అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఒక బుక్లెట్ మీద ఇద్దరు వెళ్ళొచ్చు. మనం మెకానిక్ని తీసుకెళ్తే బెస్ట్, మొత్తం చెక్ చేసుకొని తీసుకోండి ఏ వెహికల్ అయినా సరే. వారంటీ గ్యారంటీ ఉండదు. సో తీసుకున్నదే చెక్ చేసుకోవాలి, మళ్ళీ చెప్తున్నాను. అండ్ మీకు ఫైనాన్స్ ఆప్షన్ గురించి అడుగుతారు కదా, సో ఫస్ట్ ఈ ఫైనాన్స్ అనేది క్లియర్ చేశాను. ఇప్పుడు మీకు ఆర్టీఏ ఫామ్స్ ఉన్న వెహికల్ కానీ ఫ్రెష్ ఆర్సీ ఉన్న వెహికల్ కానీ ఫైనాన్స్ అనేది రాదు. ఎందుకంటే అది మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ కావడానికి టైం పడుతుంది కాబట్టి ఇన్స్టాంట్గా మీకు ఎవ్వరు కానీ ఫైనాన్స్ ఇవ్వరు. సో మీరు అదొకటి గుర్తుపెట్టుకోండి. ఫ్రెష్ ఆర్సీ ఉన్నాయి, ఆర్టీఏ ఫామ్స్ ఉన్నాయి, వెహికల్స్ తీసుకుంటే మీరు ఫుల్ పేమెంట్ చేయాలి, మీ పైసలే పే చేసి. దాని తర్వాత మీ పేరు మీదకి ఒరిజినల్ ఆర్సీ వచ్చిన తర్వాత మీరు ఏమైనా వేసుకోండి, అది నెక్స్ట్ థింగ్. ఫస్ట్ అయితే ఫైనాన్స్ అయితే రాదు ఫ్రెష్ ఆర్సీ మీద, ఆర్టీఏ ఫామ్స్ మీద ఫుల్ పేమెంట్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా మీకు ఫైనాన్స్ ఆప్షన్ అడుగుతారు కదా చాలామంది. ఫైనాన్స్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ తీసుకున్నారు ఒక 4 లాక్స్ వెహికల్ తీసుకున్నారు కదా, ప్రతి ఒక్క వెహికల్కి 2% సర్వీస్ ఛార్జ్ ఉంటుంది. 4 లక్షల వెహికల్ ఉన్నా 2 లక్షల వెహికల్ ఉన్నా 2% సర్వీస్ ఛార్జ్, ఆ 2%కి 18% GST పే చేయాలి. అంతే మీకు సీసీ కావాలన్నా NOC కావాలన్నా సపరేట్ ఒక 2-3,000 అవి ఛార్జ్ చేస్తారు. ఇంకా అది తర్వాత సంగతి. ఇప్పుడు ఫైనాన్స్ విషయంకి వస్తే మీరు ఇప్పుడు ఇక్కడ వెహికల్ కొనుక్కున్నారు కదా, మీరు ఒక 10% పేమెంట్ చేయాలి కొన్న వెహికల్కి. 4 లాక్స్ ఉంటే 10% పేమెంట్ చేస్తే ఆ వెహికల్ అనేది ఆపుతారు వాళ్ళు. లేదంటే మళ్ళీ మీరు ఫుల్ పేమెంట్ చేయలేదంటూ మళ్ళీ తీసుకొచ్చి ఆక్షన్లో పెట్టేస్తారు. సో అందుకని మీరు ఇప్పుడు 4 లాక్స్ వెహికల్ కొన్నారు, 10% పే చేసారు, ఫైనాన్స్ కోసం అడిగారు. ఫైనాన్స్ కోసం అడిగితే వీళ్ళు ఏం చేస్తారంటే మీకు శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తారు. సో మీరు వాళ్ళ కాంటాక్ట్ చేసి సో మేము ఇట్లా ఆటోమొబైల్లో వెహికల్ తీసుకున్నాం, సో దీనికి ఫైనాన్స్ కావాలి అని చెప్పేసి మీ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళన్ని డీటెయిల్స్ తీసుకొని సో వెహికల్ చూసుకొని దాన్ని బట్టి మీ సిబిల్ స్కోర్ బట్టి మీ ప్రొఫైల్ బట్టి మీకు వచ్చే ఇన్కమ్ సోర్సెస్ కానీ మీ ఐడి ప్రూఫ్స్ కానీ దాన్ని బట్టి మీకు ఫైనాన్స్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మీరు 4 లాక్స్ వెహికల్ తీసుకున్నారు, మీకు ఇన్కమ్ సోర్సెస్ తక్కువ ఉంది, మీరు సిబిల్ స్కోర్ తక్కువ ఉందనుకోండి 2 లాక్స్ వస్తుంది. సో మనకు వచ్చేది పర్సంటేజ్ తక్కువ వస్తుంది. ఇప్పుడు 4 లక్షలు లోన్కి అప్లై చేస్తే 2 లక్షలు వస్తుంది, 2 లక్షల 50 వేలు, 3 లక్షలు అట్లా. సో మనం ఏంటంటే మన సిబిల్ స్కోరు మన ఇన్కమ్ సోర్సెస్ బట్టి మీకు తెలిసిందే, ఇంకా అది చెప్పక్కర్లేదు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా 1.5, 1.6 సో అట్లుంటుంది. సో డిపెండ్ ఆన్ వెహికల్ అది ఇంకా. సో ఫైనాన్స్ కూడా డిపెండ్ ఆన్ వెహికల్. 4 లాక్స్ తీసుకుంటే దానికి 3 లాక్స్ రావచ్చు, 2 లాక్స్ రావచ్చు, మిగతా పైసలు మనం పే చేసుకోవాలి. మనకు 7 డేస్ టైం ఇస్తారు, 7 డేస్ టైంలో మనం పే చేసేసేయాలి. లేదు అంటే ఇంకో 10% పే చేస్తే వెహికల్ మీద, 4 లక్షల వెహికల్ మీద 10% పే చేస్తే ఇంకోటి 7 డేస్ హోల్డ్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే వెహికల్ యార్డ్ రెంట్ పే కలెక్ట్ చేస్తారు, మళ్ళీ దానికి ఇంట్రెస్ట్ కూడా కలెక్ట్ చేస్తారు. సో మీరు అప్పటికి కూడా ఇంకో 7 డేస్లో పే చేయాలనుకోండి, మొత్తం 14 డేస్లో మీరు పేమెంటే చేయలేదనుకోండి, అప్పటికైతే ఎంత కట్టిరో ఈ 20,000 పోతాయి, 10% కట్టినవి పోతాయి, అన్నీ పోయి సో మీకు ఏమీ రావు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అందుకే తీసుకునే ముందు మీరు కట్టగలరా లేదా తీసుకుంటే మనం పైసలు అడ్జస్ట్ చేస్తాము అనుకుంటే తీసుకోండి. సో తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు కట్టిన మనీ అయితే రిటర్న్ రావు, ఎంత లక్ష కట్టినా సరే డౌన్ పేమెంట్ అవి అటే పోతాయి. సో మీరు తీసుకోవాలనుకుంటే ఫుల్ పేమెంట్ కట్టి తీసుకోవాలి, వదిలేసుకోవాలనుకుంటే ఎంత కట్టిరో అంత వదిలేసుకోవాలి. సో అట్లుంటుంది ప్రాసెస్. చూసి కదా కార్లు అయితే ఏమేమి కార్లు ఉన్నాయని చెప్పేసి, గూడ్స్ వెహికల్స్ ఉంటాయి, లారీలు ఉంటాయి, టిప్పర్లు ఉంటాయి.
సో 12:30 స్టార్ట్ అవుతుంది, ప్రతి గురువారం ఉంటుంది. నార్మల్ డేస్లో కూడా వచ్చు, వెళ్ళొచ్చు మండే టు సాటర్డే ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కాకపోతే అప్పుడు ఏంటంటే ఆక్షన్ ఉండదు, సో మీరు డైరెక్ట్ వాళ్ళతో రేట్ మాట్లాడుకొని తీసుకోవచ్చు. సో అట్లా కూడా జరుగుతుంది. ఆక్షన్ డే అయితే ఇంకొంచెం తక్కువ ఉంటుంది నాకు తెలిసి అయితే, నార్మల్ డేస్ కన్నా ఆక్షన్ డే కొంచెం రేట్ తక్కువ ఉన్న అలా దగ్గర మార్జిన్కి దగ్గరకు వచ్చి ఇచ్చేస్తారు. సో మీరు నార్మల్ డేస్లో వెళ్తే మీరే మాట్లాడుకుంటారు కాబట్టి డైరెక్ట్ అక్కడ. సో ఆ ప్రైజెస్ అనేవి వేరుంటాయి, అది నాకు కూడా తెలీదు. సో నేనైతే ఎక్కువ ఆక్షన్ డే వెళ్ళడానికే ప్రిఫర్ చేస్తాను. సో ఆక్షన్ డే అయితే మనం చూసుకోవచ్చు వెహికల్ అనేది, అండ్ మనకు ఒక ఐడియా వస్తుంది వాళ్ళ ప్రైజెస్ ఎట్లున్నాయి, వెహికల్స్ ఎట్లున్నాయని చెప్పేసి చూసుకోవచ్చు. ఇంకా మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే ఏమైనా మిస్ చేస్తే నేను కామెంట్లో చెప్పండి, నేను ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది చూసారు కదా, గూడ్స్ వెహికల్స్ దొరుకుతాయి, లారీలు దొరుకుతాయి, టిప్పర్లు దొరుకుతాయి. సో ఆక్షన్ 12:30 స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ కార్లు జరుగుతాయి, 1 to 100 దాకా కార్లు ఉంటాయి. దాని తర్వాత ఇప్పుడు గూడ్స్ వెహికల్స్ చూసారు కదా, గూడ్స్ వెహికల్స్ జరుగుతాయి. గూడ్స్ వెహికల్స్ ఒక 2:00 స్టార్ట్ అవుతాయి. గూడ్స్ వెహికల్స్ అయిపోయిన తర్వాత డీసీఎంలు ఉన్నాయి కదా, డీసీఎంలు లారీలు జరుగుతాయి. అవి అయిపోయిన తర్వాత ఇగో ఇవి ఇవి ట్రక్కులు జరుగుతాయి, టస్కర్లు ట్రక్కులు ఇవి జరుగుతాయి. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ వస్తాయి ఆక్షన్కి. ఇగో మన సబ్స్క్రైబర్లు కూడా చాలామంది వస్తారు. సో ఖచ్చితంగా 20,120 పే చేసే రావాలి. సో అదైతే గుర్తుపెట్టుకోండి. సో చాలామంది ఇంకా నా నెంబర్ అడుగుతారు, నా నెంబర్ వల్ల యూజ్ ఏం లేదు ఫ్రెండ్స్ చెప్పేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ డీలర్ కానీ మీడియేటర్ కానీ ఎవ్వరు ఏం నడవదు. ఇక్కడ మీరు కార్ కావాలి అనుకుంటే మీరు రావాల్సిందే, 20,120 పే చేయాల్సిందే, వచ్చి వెహికల్ చూసుకొని తీసుకోవాల్సిందే. సో అందుకని చెప్పేసి నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఏం ప్రొవైడ్ చేస్తాను. సో మీకు కావాలంటే ఆప్షన్కి రండి, చూసుకోండి, నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు. సో చూసి వెళ్ళిపోవచ్చు. సో అట్లా సో నా కాంటాక్ట్ డీటెయిల్ వల్ల మీకు ఏం డిస్కౌంట్ అయితే ఇవ్వరు, మీకు ప్రైజెస్ అనేవి ఏం చేంజెస్ అనేవి జరగవు. చూసి కదా లాస్ట్గా ట్రాక్టర్లు జరుగుతాయి, ట్రాక్టర్లు అయిపోయిన తర్వాత జేసీబీలు జరుగుతాయి. జేసీబీల తర్వాత నాన్ రన్నింగ్ వెహికల్స్ కూడా ఉంటాయి కొన్ని, అంటే లైక్ యాక్సిడెంట్ అయిన వెహికల్స్ కూడా ఉంటాయి, టైర్లు లేకుండా జస్ట్ బాడీ ఉంటుంది కదా, అట్లాంటివి కూడా జరుగుతాయి. సో ఎందుకంటే పార్ట్స్ రీప్లేస్ చేసి వేరే దానిలోకి వేసుకుంటారు కదా, సో అట్లాంటి వెహికల్స్ కూడా ఆక్షన్ చేస్తారు, అంతే ఆక్షన్ జరుగుతుంది. సో ఇవన్నీ ఆక్షన్లు ఉన్న వెహికల్స్. ఇంకా మొత్తం అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినాను, ఇంకేమన్నా మిస్ చేస్తే మీరు కామెంట్ చేయండి, నేను మీకు కామెంట్కి రిప్లై ఇస్తాను. ప్రతి గురువారం జరుగుతుంది ఆక్షన్. ఇంకా డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను అనుకుంటాను, క్లారిటీ వచ్చేసింది. పెద్దంబర్పేట శ్రీరామ్ ఆటోమాల్, ప్రతి గురువారం ఆక్షన్ జరుగుతుంది. ఇగోండి ఇట్లాంటి వెహికల్స్ కూడా ఉంటాయి, ఇది ఇక్కడనే ఉంటుంది. వాళ్ళు లాట్ నెంబర్ చెప్ ఆక్షన్లో దాని డీటెయిల్స్ అనేవి చెప్తారు, ఆక్షన్ చేస్తారు. ఆక్షన్ స్టార్ట్ చేసే ముందు వెహికల్స్ అన్ని ఇట్లా రెడీగా పెడతారు. లాట్ నెంబర్ 1, 2, 3 ఆక్షన్ జరుగుతుంటే 4, 5, 6 లైన్గా రెడీగా పెడతారు. సో ఆ టైంలో మనం వెహికల్ చెక్ చేసుకోవచ్చు. అక్కడ 1 జరుగుతుంది కదా ఆక్షన్, 2, 3, 4 ఇక్కడ రెడీగా ఉంటుంది. సో మనం ఏదైతే వెహికల్ తీసుకుందాం అనుకున్నామో దాని దగ్గరికి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు, మొత్తం ఇంజన్ ఇంటీరియర్ అంతా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఈ వెహికల్ని చెక్ చేస్తాను. అన్నా బాగానే ఓపెన్ చేయవా, ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఇంకా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియోకి అయితే చెప్పాను కదా 5K లైక్స్ టార్గెట్, సో ఇచ్చి పడేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. We'll be right back.